హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత రెండు మూడు రోజులుగా నన్ను అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న లేదంటే సొల్యూషన్ ఈ నలభై ఐదు రోజుల్లో ప్రిపరేషన్ చేస్తే గ్రూప్ ఫోర్ సాధించగలమా అంటే ఇన్ని రోజులు మేము చదవలేదు లేదంటే చదివినా కూడా ఎఫెక్టివ్గా లేదు చదివింది గుర్తుకు లేదు పిచ్చి పిచ్చిగా అంటే ఒక పద్ధతి కాకుండా ఏదో చదివామంటే చదివాము అంటే ఇన్ని రోజులు సరిగ్గా టైం దొరకలేదు ఈ నలభై ఐదు రోజులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే సాధించగలమా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే సాధించగలిగితే ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అయితే సో ఈ వీడియో వచ్చేసి ప్రధానంగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ముఖ్యంగా ఎవరైతే ఇప్పటివరకు సరిగ్గా ప్రిపరేషన్ చేయలేదో అదేవిధంగా అసలే చదవలేదు ఇప్పుడు స్టార్ట్ వాళ్ళు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా చదవాలి ప్లాన్ ఎలా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి పూర్తిగా వీడియోని చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూడా అంటే ఇప్పటికే గత రెండు మూడు నెలలు కావచ్చు ఐదారు నెలలు కావచ్చు ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ కావచ్చు లేదంటే గ్రూప్ ఫోర్ పేపర్ వన్ ప్రోగ్రామ్ కావచ్చు సో ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని వ్యాల్యబుల్ పాయింట్స్ అంటే మన సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మన సిలబస్లో మనం వెళ్తున్న వే ఏంటిది ఇదంతా కూడా ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడలేదు అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి మంచి కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంది కాబట్టి ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ నలభై ఐదు రోజులకు ప్రిపరేషన్ ప్లాన్ గురించి రోజు మాట్లాడదాం రీసెంట్గానే రెండు వారాల కింద ఈ రెండు నెలల ప్రిపరేషన్ ప్లాన్ టూ మంత్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నా అది ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఆ టూ మంత్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఈ కొత్త ప్లాన్ని ఫాలో అవ్వకూడదు ఎందుకంటే కొన్ని కండిషన్స్ ముందు చెప్పి ప్లాన్ డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోకూడదు సెకండ్ పాయింట్ టార్గెట్ థౌసండ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టార్గెట్ థౌజండ్ కోచింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు నేను చెప్పే టార్గెట్ థౌజండ్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఏ రోజు ఆ రోజు చదువుకోండి అదే రోజు రివిజన్ చేసుకోండి అదేవిధంగా సో ఇప్పటికే కంప్లీట్ అయిన క్లాసెస్ రివిజన్ కూడా స్టార్ట్ చేయండి సో నేను రీసెంట్గా చెప్పిన సిక్స్టీ డేస్ ప్లాన్లో కూడా రివిజన్ ఎట్లా చేయాలి అని దాని మీద అదేవిధంగా ఆ స్లాట్ల మీద మీకు ఐడియా ఇవ్వడం జరిగింది కదా సో మీరు డైలీ క్లాసెస్ వింటూ ఆ ఎక్స్ట్రా స్లాట్లలో మీరు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఇది టార్గెట్ థౌజండ్ వాళ్ళు అంతేకాని రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి ఆలోచించి ఉన్న సబ్జెక్ట్స్ని మీరు డిస్టర్బ్ చేసుకోకూడదు మన మైండ్లో కంటెంట్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత గుర్తుంటుంది సో మొత్తం కంటెంట్ గురించి నాకు వదిలేసేయండి నేను మిమ్మల్ని కరెక్ట్ వేలోనే తీసుకెళ్తా అయితే మీరు చేయాల్సింది పర్ఫెక్ట్గా చదువుకోండి పర్ఫెక్ట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ రోజు దా రోజు పర్ఫెక్ట్ అవ్వండి టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ వాళ్ళు అదేవిధంగా మీరు రకరకాల మార్గాలలో కోచింగ్లు గైడెన్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటికే ఏదైనా మంచి ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళండి దాన్నే మనం ఏమంటున్నామంటే ప్లాన్ ఏ అంటున్నాము ప్లాన్ ఏ అయితే ఎవరికైతే ప్లాన్ ఏ లేదో అంటే సో ఒక మంచి ప్రణాళిక ఇప్పటికే మంచి ప్రిపరేషను లేదంటే ఒక మంచి మార్గంలో ప్రిపరేషన్ కొనసాగుతూ లేదో ఏం చదవాలి ఎలా చదవాలి ఈ నలభై ఐదు రోజులు కనీసం చదివితే వస్తుందా అనుకున్న వాళ్ళు ప్లాన్ బి ఇప్పుడు నేను ఇవ్వబోతున్నటువంటిది ప్లాన్ బి ప్లాన్ ఏ లేనప్పుడు ప్లాన్ బి ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బి ఇలాంటిది మనం ఆచరిస్తుంటాం ఇలాంటి పద్ధతులు ఇలాంటి టెక్నిక్స్ ఇలాంటి ప్లాన్స్ అనేవి వేస్తుంటాం సో ఫ్రెండ్స్ ప్లాన్ బి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ బి ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఒక పద్ధతిగా ప్రిపేర్ కాలేదు ఇప్పటి వరకు అసలు ప్రిపరేషన్ చేయలేదు అనుకున్న వాళ్ళకు ప్లాన్ బి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు ఆల్రెడీ ప్లాన్లో ఉండి మళ్ళీ దీనికి వస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఓకే సో అయితే ఈ నలభై ఐదు రోజులు ఎలా ప్లాన్ బి ప్లాన్ బి ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాం సో ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ స్ట్రాటజీ ఫర్ ప్లాన్ బి క్యాండిడేట్స్ అంటే ప్లాన్ బి కావాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ కోసము అయితే సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ వన్లో ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ వన్లో చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి అనేక సబ్జెక్ట్స్ పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది ఎకనమీ ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ తెలంగాణ అదేవిధంగా ఇండియా అదేవిధంగా సైన్స్ అనేక రకాల కంటెంట్స్ కలిసి పదకొండు రకాల అంశాలుగా లెవెన్ టాపిక్స్గా మనకైతే సిలబస్లో ఇవ్వడం జరిగింది ఆ లెవెన్ టాపిక్స్ లో కూడా కొన్ని దాంట్లో రెండు మూడు సబ్జెక్ట్స్ ఒక టాపిక్ లో రెండు మూడు సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇది ఒకటి పేపర్ టూ వచ్చేసి రీజనింగు అదేవిధంగా అర్థమేటిక్ అండ్ ఇంగ్లీష్ వీటి మీద ఉంటుంది అయితే పేపర్ టూ విషయానికి వస్తే ఇక్కడ మీరు చేయాల్సింది రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో ఎనభై ఐదు మార్కులు ఎయిటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ నుంచి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు రీజనింగ్ లో మాక్సిమం అన్ని టాపిక్స్ని ఫార్టీ ఫైవ్ డేస్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో టార్గెట్ థౌసండ్ లో కూడా ట్వంటీ అంటే ఈ ఇరవై ఒకటి నుంచి రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అంటే టార్గెట్ థౌసండ్ తీసుకున్న వాళ్ళు లేదంటే ఇక ఇక మీద తీసుకోబోయే వాళ్ళకు రీజనింగ్ క్లాసెస్ మనం అందించడం జరుగుతుంది ఇక అర్థమేటిక్ అండ్ ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయండి అయితే అర్థమెటిక్లో కొన్ని చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పేసి అంటాం అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి ఒక సపరేట్ వీడియోలో చెప్తా వాటి మీద ఫోకస్ చేయండి బేసిక్ ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తాను దాని మీద ఫోకస్ చేస్తే మీరు ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు పేపర్ టూకి సంబంధించి ఇక పేపర్ వన్ విషయానికి వస్తే హ్యూజ్ సిలబస్ హ్యూజ్ సిలబస్ మీన్స్ అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి సాధారణంగా మనము ఏమనుకుంటామంటే ప్రిపరేషన్ అయిపోతుంది అనుకుంటాం వాస్తవానికి ప్రిపరేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు చేసినా అయిపోదు మనం రోజు చదువుతూనే ఉండాలి రోజు నేర్చుకుంటూనే ఉండాలి మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న రోజు చదువుతూనే ఉండాల్సి ఉంటుంది నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటికి చదువుతూనే ఉన్నా అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూనే ఉంటా నాకు తెలియని వస్తూనే ఉంటాయి ఇది జనరల్ స్టడీస్కి ఉన్నటువంటి అంశం బ్యూటీనెస్ అయితే సో ఎవ్రీ టైం కొత్త నేర్చుకోవడం పక్కన పెడితే ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే మాత్రం అదర్ క్యాండిడేట్స్ కంటే మనం కొన్ని మార్కులు ఎక్కువ చేయగలిగే కెపాసిటీ ఉంటే చాలు మొత్తం నూట యాభైకి నూట యాభై మార్కులు రెండు వందలకు రెండు వందల మార్కులు వందకు వంద మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఏం లేదు ఓకే సో అందులో సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంటేజ్ మార్కులు అంటే మనకు ఉన్నటువంటి కమ్ టోటల్ మార్క్స్లో సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మూడు వందల మార్కులు గాను నూట ఎనభై నుంచి నూట తొంభై రెండు వందల మార్కులు వచ్చినా కూడా గ్రూప్ ఫోర్లో జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఈసారి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి అయితే అందులో భాగంగా కొన్ని సబ్జెక్ట్స్ని మాత్రమే చదవండి పేపర్ వన్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే లెవెన్ కంటెంట్స్ ఉన్నాయి కదా మనకు లెవెన్ టాపిక్స్ ఆ లెవెన్లో కొన్ని సెలెక్టెడ్గా తీసుకొని వాటిని మాత్రమే చదవండి ఎలా చదవాలంటే అందులో ఎనీ ఫోర్ ఆ లెవెన్లో ఫోర్ తీసుకోండి ఫోర్ ఆర్ ఫైవ్ ఫోర్ లేదా ఫైవ్ తీసుకోండి రిమైనింగ్ సెవెన్ ఆర్ సిక్స్ వదిలేయండి ప్రస్తుతానికి వదిలేయడం అంటే మొత్తం కంప్లీట్గా వదిలేద్దు చెప్తా అది ఎలా చేయాలో చెప్తా ఈ ఫోర్ ఆర్ ఫైవ్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో చాలా డెప్త్గా కొంత ఎక్కువ ఫోకస్ చేసి చదవండి అంటే వాటి మీద మ్యాక్సిమం కంటెంట్ని గ్రాస్ప్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ని మీరు మాక్సిమమ్ ఆన్సర్ చేస్తారు సెకండ్ పార్ట్ మిగిలినటువంటి సిక్స్ లేదా సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వాటిలో కేవలం బేసిక్స్ మీదనే ఫోకస్ చేయండి ఓన్లీ ఆన్ బేసిక్స్ దాని ద్వారా అక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఆన్సర్స్ చేయగలుగుతారు ఈ స్ట్రాటజీలో వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి వస్తుంది మనకున్న టైం ఈక్వల్ టైమే అంటే అందరికీ సమాన టైం అయినప్పటికీ ఈ టైంలో ఎవరైతే కొంత తెలివిగా కొంత పద్ధతిగా కొంత డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తారో అలాంటప్పుడే వాళ్ళు ఎక్కువ మార్కులు చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరి ఏ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి కొన్ని పారామీటర్స్ తీసుకోవచ్చు ఒకటి ఎక్కువ మార్కులు వెయిటేజ్ వస్తున్నటువంటి సబ్జెక్ట్ రెండవది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయి ఉంటే అది తీసుకోవచ్చు ఓకే ఎక్కువ మార్కులు రావడం కానీ లేదంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కానీ మూడవది కంటెంట్ తక్కువ ఉంది అంటే తక్కువ కంటెంట్లో మార్కులు వస్తున్నాయి అంటే ఒకటి వెయ్యి పేజీల పుస్తకం చదివితే ఇరవై మార్కులు వస్తే ఒకటి వంద పేజీల పుస్తకం చదివితే ఇరవై మార్కులు వస్తాయి అంటే మనకు అక్కడ టైం సేవ్ అవుతుంది ఇలాంటి స్ట్రాటజీ ఇలాంటి విధానంలో కూడా తీసుకోవచ్చు ఈ మూడు బేసిస్లో తీసుకోవచ్చు అయితే సో నేను ఇక్కడ వేటేజ్ ఆఫ్ మార్క్స్ టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని వేటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రకారం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీని ప్రకారం మీరు ఒక అంచనాకు రావచ్చు నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను లేదంటే మీకు నావి నచ్చకపోతే మీరు కొంత మాడిఫికేషన్ చేసుకొని మీరు కూడా ఆ సబ్జెక్ట్స్ని తీసుకొని ప్రిపరేషన్ చేయొచ్చు పాయింట్ నెంబర్ వన్ సమ్ సబ్జెక్ట్స్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా చదవాలి మిగతా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ని బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటా ఉండేలాగా చదువుకోవాలి ఇది మన స్ట్రాటజీ దిస్ ఈజ్ ద ప్లాన్ బి ఓకే అంతేకాని అన్నిటిని పూర్తిగా చదువుతాను ఈ టైంలో అంటే పాసిబుల్ కాదు ఇదంతా కూడా ఎవరికి ఇప్పటివరకు ప్రిపరేషన్ చేయని వాళ్ళు లేదంటే సరిగ్గా ప్రిపరేషన్ కాకుండా గందరగోళంలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ మంచి ప్లాన్లో మంచి వేలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ప్లాన్ని పక్కన పెట్టేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే అయితే సో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెయిటేజ్ చూసినట్లయితే మనకు ఆ పదకొండు కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పదకొండుని నేను కొంత విడదీసి అంటే ఒక్కొక్క దాంట్లో రెండు మూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఇండియన్ హిస్టరీ సారీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఈ నాలుగు కలిపి ఒకటే దాంట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా పర్యావరణం విపత్తు నిర్వహణ రెండు కలిపి ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉన్న వాటిని బయటకు తీసిన వాటిని సపరేట్ చేసిన అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి రెండు సపరేట్ కంటెంట్స్గా ఇచ్చారు అంటే భారత రాజ్యాంగం అని ఇచ్చారు ఇంకోటి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు ఆ రెండు కూడా పాలిటిక్ కిందకు వస్తాయి దాన్ని ఒకదాని కింద తీసుకున్నా ఇలా తీసుకొని మనకు కన్వీనియంట్గా సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేస్తే అదేవిధంగా మార్కుల వెయిటేజ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ మెజారిటీ రోల్ ప్లే చేసింది ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ ఓకే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఫోర్టీన్ మార్క్స్ నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు టెన్ మార్క్స్ తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే పథకాలు అదేవిధంగా పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ పది మార్కులు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం తొమ్మిది మార్కులు తెలంగాణ హిస్టరీ ఎయిట్ మార్క్స్ అదేవిధంగా తెలంగాణ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అంటే తెలంగాణ కళలు సాహిత్యం వారసత్వం సంపద ఇదంతా కలిపి మనకు ఎయిట్ మార్క్స్ అడగడం జరిగింది సో వీటి నుంచి పాలిటీ ఇండియన్ హిస్టరీ అది కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఓన్లీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలంగాణ స్కీమ్సు అదేవిధంగా ఉద్యమము తెలంగాణ చరిత్ర కల్చర్ వీటి మీద నూట యాభైకి నూట తొమ్మిది క్వశ్చన్స్ నూట తొమ్మిది వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ క్వశ్చన్స్ రావడం జరిగింది మేజర్ రోల్ మొత్తం మార్క్స్ ఎక్కువ మార్కులు తీసుకొచ్చినటువంటివి ఈ సబ్జెక్ట్స్ నెక్స్ట్ సైన్స్ సైన్స్ అంటే మళ్ళీ మనకు అందులో మూడు నాలుగు పార్ట్స్ ఉంటాయి అంటే బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది నాలుగు భాగాలు చేసుకోవచ్చు అదేవిధంగా జాగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ వాటిని చూసినట్లయితే జీవశాస్త్రం బయాలజీ నుంచి సెవెన్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇండియన్ జాగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రం సిక్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ సిక్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ ఫైవ్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అంటే పర్యావరణం ముఖ్యంగా పరిరక్షణ పర్యావరణం ఫోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ త్రీ క్వశ్చన్స్ లేదంటే రెండు కలిపితే సెవె సెవెన్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కలిపితే సెవెన్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి త్రీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి టూ క్వశ్చన్స్ తెలంగాణ ఎకానమీ నుంచి వన్ క్వశ్చన్ ఈ వెయిటేజ్లో మనకు అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒక మార్క్ నుంచి ముప్పై మార్కుల ముప్పై ఐదు మార్కుల రేంజ్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్గా సబ్జెక్ట్స్ని మార్కుల వెయిటేజ్ ఇచ్చారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఈసారి కూడా అదే వేటేజ్ ఇస్తారా సేమ్ అంటే నో గ్యారంటీ ఎక్కడ కూడా ఇన్ని మార్కులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి లేదు చూడండి ఇక్కడ ఒకటే మార్క్ ఇచ్చారు తెలంగాణ ఎకానమీకి ఇక్కడ పాలిటీకి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు ఈ విధంగా ఎలాగైనా మారచ్చు అదొకటి రెండవది యావరేజ్గా తీసుకుంటే పోనీ ఈ నూట యాభై మార్కులు డివైడెడ్ బై లెవెన్ కంటెంట్స్ ఉన్నాయి కదా బై లెవెన్ చేస్తే ఒక్కొక్క దానికి థర్టీన్ పాయింట్ సిక్స్ అయితే వస్తుంది అంటే పదమూడు పద్నాలుగు క్వశ్చన్స్ యావరేజ్ ఇచ్చుకుంటూ వస్తారంటే అలా కూడా ఉండదు అలా ఇచ్చినట్లయితే ఇవన్నీ ఈక్వల్గా కనబడాలి కానీ అవి కూడా కాదు సో అయితే ఎలా ఇచ్చిన నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తారు బట్ మోస్ట్లీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తే కొంతవరకు సబ్జెక్ట్ వైజ్ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కొంత బ్యాలెన్స్డ్గానే ఇచ్చినట్లు ఉంది అయితే సో ఈసారి కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ సేమ్ అలానే క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం ఉంది అంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసినట్లయితే క్వశ్చన్ మోడల్స్ కాదు క్వశ్చన్ పేపర్ ఈజీగా రావచ్చు అంతకంటే లేదంటే అంతకంటే డిఫికల్ట్ రావచ్చు సేమ్ అదే రావచ్చు బట్ క్వశ్చన్స్ వెయిటేజ్ చూస్తే ఆల్మోస్ట్ అదే విధంగా ఉండే అవకాశం ఉంది ఓకే అయితే సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక ప్లాన్ తీసుకున్నప్పుడు చూడండి ఇవి ఈ పది చదువుతారా లేదంటే ఈ ఎనిమిది చదువుతారా ఓకే సో ఇవన్నీ చదివితే నీకు వచ్చే మార్కులు నలభై ఒకటి యాజ్ పర్ టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్ నలభై ఒక మార్కులు ఇవి చదివితే నీకు వచ్చేటివి నూట తొమ్మిది మార్కులు ఇది రెండవది సో మనము ఈ నూట యాభై డివైడెడ్ బై పదకొండు ఉన్నాయి కదా అంశాలు వాటిని డివైడ్ చేస్తే ఒకదానికి థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంత వస్తాయి కదా ఆ విధంగా తీసుకొని యావరేజ్ లెక్కలు వేసినా కూడా వీటికొచ్చే మార్కులు అంటే ఈ ఎనిమిది సబ్జెక్ట్స్ వచ్చే మార్కులు నూట తొమ్మిదే సో అదే విధంగా ఎగ్జాక్ట్గా నూట తొమ్మిది క్వశ్చన్స్ ఇచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్లో కాబట్టి ఇప్పుడు నా ప్రయారిటీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ని మీరు పర్ఫెక్ట్ అవ్వండి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలు పక్కన పెడితే కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలను పక్కన పెడితే మిగిలినటువంటి ఇండియన్ పాలిటీ ఆధునిక భారతదేశ చరిత్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్ ఓకే సో తెలంగాణ కల్చరు చరిత్ర ఉద్యమము ఇదంతా ఒకటే మోడల్లో ఉంటుంది అదేవిధంగా తెలంగాణ స్కీమ్స్ ఈజీగానే అండర్స్టాండబుల్ ఉంటుంది ఇది ఒకటి ఆధునిక భారతదేశ చరిత్ర కంటెంట్ తక్కువ ఉంటుంది మొత్తం చరిత్రలో ఒక పార్ట్ త్రీ పార్ట్స్లో ఒక పార్ట్ ప్రాచీన మధ్యయుగం తీసి పెడితే ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర పదిహేను మార్కులు ఇస్తుంది ఇక పాలిటీ పాలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇలా చూసినట్లయితే ఎనభై ఐదు మార్కులు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఓకే మనం ఇన్నిట్లో కేవలం ఇండియన్ పాలిటీ ఆధునిక భారతదేశ చరిత్ర తెలంగాణ స్కీమ్స్ తెలంగాణ ఉద్యమము తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్ ఇవి నేర్చుకుని పోతే వీటి మీద గ్రిప్ తెచ్చుకుంటే ఎయిటీ ఫైవ్ వస్తాయి యాజ్ పర్ టూ థౌసండ్ ఎయిటీన్ పేపర్ అయితే ఎగ్జాక్ట్గా అలానే ఇవ్వకపోయినా కొన్ని తగ్గించినా కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అన్న వచ్చే అవకాశం ఉంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే సగం ప్రిపరేషన్ వీటి దగ్గరనే అయిపోతుంది ఓకే వీటిని వీటిని స్ట్రాంగ్ నేను చెప్పినటువంటి స్ట్రాంగ్ ఏరియాగా అంటే పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి రిమైనింగ్ అంటే కరెంట్ అఫేర్స్ కావచ్చు అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు అదేవిధంగా ఈ సైన్స్కి సంబంధించిన జీవశాస్త్రం అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కావచ్చు అదేవిధంగా జాగ్రఫీ ఎకానమీ ఇవన్నీ కూడా బేసిక్స్ చదువుకోండి క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్నే అడిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే క్వశ్చన్స్ సెవెన్ అడిగారు కదా సెవెన్లో ఫైవ్ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి అడిగారంటే మూడే మూడు అంశాలు ఒకటి విటమిన్లు రెండవది వ్యాధులు మూడవది హార్మోన్లు ఓకే విటమిన్స్ అండ్ డిసీజెస్ అండ్ హార్మోన్స్ ఈ మూడిటి మీదనే ఐదు క్వశ్చన్స్ అడిగినారు అదేవిధంగా స్టాటిక్ జీకే ఉంటుంది అంటే శాస్త్రాలు అంటే ఇప్పుడు క్రయోజెనిక్స్ అంటే ఏంటిది ఫెటాలజీ అంటే ఏంటిది మెటాలజీ అంటే ఏంటిది ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా హైడ్రాజ హైడ్రాలజీ అంటే ఏంటిది వీటికి సంబంధించింది అనేది అదేవిధంగా మీటర్స్ యానిమోమీటర్ అంటే ఏంటిది హైడ్రోమీటర్ అంటే ఏంటిది అదేవిధంగా అమ్మీటర్ అంటే ఏంటిది ఇలాంటివి అదేవిధంగా కొన్ని వస్తువులు వాటిని కనిపెట్టిన అంటే శాస్త్రవేత్తలు ఇలాంటి స్టాటిక్ సైన్స్ ఉంటుంది ఈ స్టాటిక్ సైన్స్ నుంచి రెండు మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఈ విధంగా చూసినట్లయితే అదేవిధంగా కోవిడ్ కోవిడ్ వాటి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా ఈ కోవిడ్ దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ వీటికి సంబంధించిన అంశాలు ఇలాంటి కొన్ని ఏరియాస్ పికప్ చేసుకుంటే బేసిక్స్ చదువుకుంటే మీరు అంత సైన్స్లో ఉన్నటువంటి అంత టాపిక్ని చదవకుండానే అడిగినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు ఓకే సో అదే విధంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మంచి మార్కులు తెచ్చుకుంటారు ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి పర్ఫెక్ట్ అవ్వండి వీటిని బేసిక్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం ఉంటే ఇంకా టైం ఉంటే అప్పుడు ఇంకొంత మీ వెయిటేజ్ని బట్టి పెంచుకోండి సెకండ్ పాయింట్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదైనా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే కొంతమందికి సైన్స్ బాగా ఇష్టం ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగు కలిపితే పదిహేను పదహారు మార్కుల వెయిటేజ్ ఉంది కదా సో సైన్స్ బాగా ఇష్టం ఉన్నటువంటి కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు అలాంటప్పుడు దీన్ని తీసుకోండి ప్రయారిటీగా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవచ్చు కొంతమందికి జాగ్రఫీ ఎకానమీ బాగా ఇష్టం ఉంటుంది గ్రిప్ ఉంటుంది అలాంటప్పుడు కూడా తీసుకోవచ్చు బట్ బేసిక్గా నేను ఇస్తున్నటువంటి కాన్సెప్ట్ వీటిని పాలిటీ ఆధునిక భారతదేశ చరిత్ర తెలంగాణ రాష్ట్ర విధానాలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్ వీటి మీద ఫోకస్ చేయండి తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత సబ్జెక్ట్స్ ఇలా చేయడం ద్వారా మీరు ఈజీగా చేస్తారు అదే ఇదే టైంలో ఇదే నలభై ఐదు రోజులను మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇటు వచ్చారనుకోండి టైం అంతా అయిపోతుంది అదేవిధంగా వీటిని ఎక్కువ వెయిటేజ్ వస్తుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనం చేయలేకపోతాము సో దాని ద్వారా సో ప్లాన్ రివర్స్ అయిపోయి మొత్తం తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇది నేను ఇస్తున్నటువంటి ప్లాన్ బి ఇది ఎవరు ప్లాన్ ఏ సరిగ్గా లేని వాళ్ళు లేదంటే అసలు ప్లాన్ ఏనే లేని వాళ్ళు ఈ ప్లాన్ బి చేయండి లేదు సార్ మేము మంచి ప్రిపరేషన్లోనే ఉన్నాం మంచి టెంపో ఉంది మంచి స్పీడ్లో వెళ్తున్నాం మాకు డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటే ఇది పక్కన పెట్టేసేయండి ఓకే ఇది అదేవిధంగా టార్గెట్ థౌజండ్లో నేను ఇస్తున్నటువంటి కంటెంట్ కూడా మీరు ఏ రోజు ఇచ్చిన కంటెంట్ అరవ్ చదువుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇస్తున్నా ప్రజెంట్గా నేను టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ కావచ్చు కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి చూడండి ఆధునిక భారతదేశ చరిత్ర ఈ ఏరియాలోనే ఉంది తెలంగాణ ఉద్యమం ఈ ఏరియాలోనే ఉంది అదేవిధంగా ఈ తెలంగాణ చరిత్ర ఈ ఏరియాలోనే ఉంది పాలిటీ ప్రజెంట్గా జరుగుతుంది అదే అదేవిధంగా యూట్యూబ్లో కూడా క్లాసెస్ ఉన్నాయి ఇది కూడా ఈ ఏరియాలోనే ఉంది సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి త్వరలోనే ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్తో మొత్తం కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇది కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు కరెంట్ అఫైర్స్ అయిపోయిన వెంటనే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా నేను నేను చెప్తాను అదేవిధంగా తెలంగాణ కల్చర్ నోట్స్ ఇస్తాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇది కూడా నోట్స్ ఇస్తాను అవసరమైన ఎక్స్ప్లనేషన్ చేసేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను అంటే ఈ ఏరియా కోరియా ఏరియాని మీకు ముందు ఇస్తున్నా ఎక్కువ హైలైట్ చేసి ఇస్తున్నా డెప్త్గా సబ్జెక్ట్ చెప్పడానికి రీజన్ కూడా అదే వీటిని చాలా డెప్త్గా చెప్తున్నా మీకు గ్రూప్ టూ లెవెల్లో చెప్తున్నా వాస్తవానికి మీకు తెలియట్లేదు కానీ గ్రూప్ టూ లెవెల్లో చెప్పడానికి కారణం కూడా ఇదే గ్రూప్ టూ కూడా సరిపోతుంది కంటెంట్ అంతా ఇది ఒకటి నెక్స్ట్ మీకు ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ ఒక ఆరు మార్కులు మీకు కావాలంటే ప్రస్తుతం యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి తర్వాత యాడ్ చేస్తా బట్ అప్పటి వరకు ఆగలేము సార్ మాకు టైం సరిపోదు అనుకుంటే ఇండియన్ జాగ్రఫీ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంది క్లాసెస్ నోట్స్ ఒకట్లేదు బట్ క్లాసెస్ ఉన్నాయి వాటిని మంచిగా ఉపయోగించుకోవచ్చు సో నేను ఫ్రీగా చెప్పిన అనే మాటనే తప్ప నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చాలా ఓపికతో చెప్పినటువంటి క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి అవి కూడా మీరు చదువుకోవచ్చు నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ కూడా స్టార్ట్ చేస్తాను సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నూట తొమ్మిది ఇక్కడ పదకొండు నూట ఇరవై మార్కులు వన్ ట్వంటీ మార్క్స్ మనకు అతి త్వరలో కంప్లీట్ అవ్వబోతున్నాయి వాటితో పాటు ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తా వాటి తర్వాత ఈ విధంగా ప్రయారిటీ వైజ్గా నేను కూడా మీకు మ్యాక్సిమం మార్కులు తెప్పించే ప్రయత్నంలోనే మీకు క్లాసెస్ ఇస్తున్నా సో ఫ్రెండ్స్ మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి నేను ఇచ్చినటువంటి వెపన్స్ని మీరు కరెక్ట్ ఉపయోగించుకోవాలి అంతేకాని ఆ వెపన్స్ని పట్టుకొని సో నేను ఒక ఆయుధం ఒక కత్తి ఇచ్చాను కత్తిని మీరు కత్తిలాగానే ఉపయోగించాలి అది కూడా నేను ఇచ్చిన మోడల్ని ఏ కత్తి అవుతుందో అలానే ఉపయోగిస్తే మీరు శత్రువుని జయించగలుగుతారు అలాగా కూడా కత్తిని తుపాకీలాగా ఉపయోగిస్తానంటే వర్కౌట్ అవ్వదు ఓకే సో ఇది సో ఫ్రెండ్స్ నేను ఇస్తున్నటువంటి గైడెన్స్ అదేవిధంగా కంటెంట్ ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో పర్ఫెక్ట్గా వెళ్ళండి అదేవిధంగా సో మీరు మన కంటెంట్ మన గైడెన్స్ వద్దు అనుకునే వాళ్ళు మీకు ఏది బెస్ట్ అంటే అది తీసుకోండి ఓకే కానీ సక్సెస్ అవ్వాలంటే మాత్రము కష్టపడడం ఒక్కటే కాదు ఓకే అందరు కష్టపడతారు తొమ్మిది లక్షల యాభై వేల మందిలో కనీసం రెండు లక్షల మంది అయినా గట్టిగా ప్రిపేర్ అవుతారు కానీ అందులో ఎనిమిది వేల మందికి మాత్రమే గ్రూప్ ఫోర్ జాబులు రావాలి అంటే ఆ ఎనిమిది వేల మంది కొంత డిఫరెంట్గా ఆలోచించాలి వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలి సో కొంత అందరికంటే తెలివిగా ఆలోచించాలి అలా ఆలోచించలేనప్పుడు మా లాంటి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్న ఫాలో అవ్వాలి ఓకే సో నచ్చింది కంటే అనుకుంటున్నాను ప్లాన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా మీకు టార్గెట్ థౌజండ్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ ఇంకా ఏది కావాలన్నా మన ఛానల్ నుంచి బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా సో మనము ఇస్తున్నటువంటి కంటెంట్ క్లాసెస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి ఓకే మినిమం ప్రైసెస్లో ఉంటాయి మీరు తీసుకొని ఉపయోగించుకోవచ్చు చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్